Hi, hello, welcome to MSD World family. రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే చికెన్ బిర్యానీ టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం దీనికోసం నేను తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ అందులో కొంచెం చిటికడు పసుపు అదేవిధంగా చికెన్కి కావలసినంత కారం కూడా యాడ్ చేసాం అంతేకాకుండా జీలకర్ర కూడా ఆల్రెడీ వేసామండి ఇందులో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం ఇంకా ఏంటంటే మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసేస్తాం ఇందులో ఈ చికెన్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం తర్వాత రైస్కి సరిపోయినంత సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుందాం ఈ బిర్యానీ బిర్యానీ ఆకు ఇవన్నీ ఏంటంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ రైస్కి మసాలా పౌడర్ వాడతాం ఇది ఓన్లీ చికెన్కి మాత్రమే అండ్ దాల్చిన చెక్క అనసపువ్వు యాలకులు ఒకటి లవంగాలు మూడు అండ్ ఇవన్నీ కలపడానికి మ్యారినేట్ చేయడానికి కర్డ్ ఇక్కడ నా యోగర్ట్ ఉంది కాబట్టి యోగర్ట్ యాడ్ చేస్తున్నాను కర్డ్ ఆర్ యోగర్ట్ ఏదైనా పర్వాలేదు యాడ్ చేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట సేపు నాన్నవ్వాలి ఎంతసేపు నానితే అది అంత టేస్టీగా వస్తుంది అండ్ ఆల్సో లెమన్ జ్యూస్ కూడా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి ఇవన్నీ కలిపి మంచిగా బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి అది నానడం వల్ల అందులో ఇప్పుడు మనం కలిపిన మసాలా ఇంగ్రీడియన్స్ అంటే అన్నీ కూడా చికెన్ అబ్జార్బ్ చేసుకొని మరింత టేస్టీగా ఉంటుంది ఇది మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తున్నాం అన్న దాని మీద కూడా మనం చేసే టేస్ట్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు రైస్ రెడీగా చేసుకుందాం హాఫ్ కేజీ చికెన్కి ఒక పావు కేజీ రైస్ కడిగేసుకుని అవి బిర్యానీ రైస్ అయితే వంతుకు వంతు నార్మల్ రైస్ అయితే వంతుకు రెండు వంతులు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ ఆనియన్స్ వేయించేసుకుని సన్నగా పొడవుగా తరుముకున్న ఆనియన్స్ వేయించుకుని డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసేసుకున్నామంటే ఇంకా చికెన్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ ఏం లేదు మనం ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం నూనె లేకపోతే నెయ్యి మన ఎంత ఎంత కావాలో మన బిర్యానీకి సరిపోయినంత నూనె లేక నెయ్యి కూడా లేకపోతే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు వేసుకుని అందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ అదేవిధంగా పచ్చిమిరపకాయలు రైస్కి కారానికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది అండ్ పుదీనా కూడా వేసుకుని చక్కగా దానికి మనం ఇంకొకసారి కలిపేసుకుని అందులో రైస్ ఏదైతే మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నామో ఆ రైస్ వాటర్తో సహా వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించి ఉంచుకున్నాము కదా బ్రౌనిష్ కలర్లో ఉన్నవి అవి దీనికి యాడ్ చేసేస్తాం ఆల్రెడీ మనం అది వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో కుక్ అవ్వడం మాత్రమే అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని అంతలో మనం దీనికి దమ్ పెట్టుకోవడానికి మనం తయారు చేసుకోవాల్సింది ఒకటి ఉంది అదేంటంటే గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ తీసుకుని దాన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకుని పొడవుగా తయారు చేసుకు పొడవగా రోల్ చేసుకున్నామంటే దాన్ని దమ్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం కదా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది అదేవిధంగా కలర్ అనేది అంతగా ఎలివేట్ అవుతుంది అది చూడడానికి కూడా టేస్ట్తో పాటు అందంగా ఉంటుంది అనమాట టేస్టీగా ఎంత ఇంపార్టెంటో అది చూడడానికి అందంగా కనిపించడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా ఆ గోధుమ పిండిని దమ్ పెట్టేసుకుందాం దీనికి ఇదిగో తయారు చేస్తున్నాం కదా సో ఇది దమ్ పెట్టేసుకుంటే ఇంకా మన పని అయిపోయినట్టే ఈ వీడియో మొత్తం చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కదా ఇది సో ఇంత ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసేసుకుంటే ఇంకెందుకు ఎప్పుడు కాలుస్తే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు కదా అస్తమాన అటు పరిగెట్టకుండా ఇటు పరిగెట్టకుండా సో తప్పకుండా ట్రై చేసి అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అయ్యిందయించి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే అందులో వాటర్ అన్నది ఎప్పుడు అదే ఎవాపరేట్ అవుతుందో తెలియదు కదా అప్పుడు మనకి ఇది లేదా తెలియడానికి మనకి కొంచెం చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది అది ఆ వాటర్ అయిపోతే కనుక కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిందని కొంచెం దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే అయిపోతుంది చూసారు కదా ఎక్కడ అడుగంటకుండా ఎంత నీట్గా వచ్చిందో సో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ప్లేట్ తెచ్చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకుందాం టేస్టీ టేస్టీ రెస్టారెంట్ టేస్ట్తో మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఓకే ఇంకెందుకు టేస్ట్ చేయడానికి ఆలస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్